శ్రీ ద్విభాషన్ రాజేశ్వరరావు గారు రాసిన ఒకరాధ నలుగురు కృష్ణులు ఆడియో నవల ఆఖరి 9వ ఎపిసోడ్. మర్నాడు ఉదయం 10 గంటలకు బృందమంతా సోచ్ పట్టణానికి చేరుకున్నారు. ఆ పట్టణం అంతా పక్షుల కిలకిల రావాలతో చాలా అందంగా ఆకర్షణీయంగా భూలోక స్వర్గంలాగా ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి నల్ల సముద్రం ఒడ్డునే బీచ్ రోడ్లో ప్రయాణించి కొండ వాలులో కట్టబడిన టూరిస్ట్ హోటల్లో ఉన్నారు. లంచ్ తర్వాత ఫ్రెండ్షిప్ ట్రీ చూడ్డానికి బయలుదేరారు వాళ్ళందరూ. ఎక్కడికొచ్చినా ఆ నలుగురు రాధ గురించే కలలు కంటున్నారు. వాళ్ళందరూ రాధ భాగస్వామి కావాలని ఆశిస్తున్నారు. అక్కడున్న ఒక ఎగ్జిబిషన్ హాల్లోకి వెళ్ళారు అందరూ. అక్కడ అన్ని దేశాల నుంచి మట్టి సేకరించి వాటిలో రకరకాల మొక్కలు వేశారు. ఆ హాలులో 2వ ప్రపంచ యుద్ధ ఛాయాచిత్రాల రూపంలో బోలెడు వేలాడుతూ ఉన్నాయి. ఆ దృశ్యాలు చూస్తే ఎంత కఠినాత్ములైన కంటనీరు తిరగక మారదు. ఇంతకంటే ఇంకా దారుణాలను మిగిల్చే యుద్ధం మాకొద్దు అని రాసుంది. ఆ తర్వాత హాలులో మిగిలిన చిత్రాలన్నీ చూసి బయటకు వచ్చారు. ఇంతలో వంశీ రాధ దగ్గరకు వచ్చి నిన్న జరిగిన దానికి సారీ అన్నాడు. ఆమె అందుకు అంగీకరించింది. అతను ఆనందంగా ఫీల్ అయ్యాడు. సాయంకాలం డిన్నర్ తర్వాత అందరూ రష్యన్ సర్కస్ చూడడానికి బయలుదేరారు. సర్కస్ పూర్తయిన తర్వాత బృందమంతా బస్సులో చేరారు. బస్సు బయలుదేరింది. ఇన్ టూరిస్ట్ బస్సులో బయలుదేరి ఉజ్జయిని కిస్తాన్ శానిటోరియంకు వెళ్లారు అందరూ. కొండ వాళ్ళలో పూళ్ల మొక్కల మధ్య 5 అంతస్తులతో అందంగా కట్టబడి ఉంది అది. వాళ్ళందరూ దాన్ని చూసి వచ్చారు. అక్కడ కొండ శిఖరం ఇంకో 4 ఫర్లాంగ్ దూరం ఉందనగా అక్కడ బస్సులు నిలిపేశారు. అక్కడ పెంచిన ఉద్యానవనాలు చూస్తూ ఉండిపోయారు చాలామంది. శిఖరం దాకా వెళ్దామా, అక్కడ నుండి వ్యూ చాలా బాగుంటుంది అన్నాడు మోహన్. అందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి చూస్తే అతి రమణీయమైన దృశ్యం కనిపిస్తోంది. శిఖరం పైన ఒక ఎత్తైన స్తంభంలా ఉంది. దాని మధ్యలో నుంచి మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ కేబుల్ కార్ ఉంది. మేఘాలను తాకుతూ సుమారు 1000 అడుగుల ఎత్తులో పచ్చతనపు ముద్దలాగా ఉంది అక్కడ దృశ్యం. కేబుల్ కార్ ఎక్కుదాం రండి అంటూ ఆమె పరిగెట్టుకుంటూ అటువైపు నడిచింది. ఎదురుగా ఆహ్వానిస్తున్న పుష్పక విమానంలా ఉంది కేబుల్ కారు. మెట్లు ఎక్కి ఎవరో పైకి వస్తున్న చప్పుడు వినిపించింది. కొంచెంసేపు చుట్టూ చూస్తూ నిలబడిపోయింది. కిందకు ఎక్కువసేపు చూడాలంటే కళ్ళు తిరిగేలాగా ఉంది. మెల్లగా కేబుల్ కారులో అడుగు పెట్టింది. అవతల అద్దంలోంచి కిందకు చూసింది. అంతలోనే చిన్న కుదుపు కదిలింది. కారు ముందుకు కదిలింది. ఉలిక్కిపడి వెను తిరిగి చూసింది రాధ. కారు వేగంగా ముందుకు కదిలిపోతోంది. 2 నిమిషాల పాటు వికటాట్టహాసం చేశాడు డేవిడ్. తర్వాత అన్నాడు, దీనిలో నుంచి కిందకు తోసి నిన్ను చంపడానికి 5 నిమిషాలు సమయం ఉంది. దేవుణ్ణి తలుచుకో. సుమారు 1 నిమిషం పాటు చుట్టూ ఏం జరుగుతోందో ఆలోచించడానికి మెదడు ఏమాత్రం పనిచేయలేదు రాధకు. తర్వాత మెల్లగా ఒకదాన్ని తర్వాత వేరొకటి చెప్పిన విషయమంతా గుర్తుకు వచ్చింది. తను గబగబా మెట్లెక్కి పైకి వచ్చి కేబుల్ కార్ ఎక్కేసింది. వెనక అడుగుల చప్పుడు మోహనే అనుకుంది. ఈలోగా తన వెనక డేవిడ్ వచ్చాడనమాట. ఏమాత్రం తాను సర్దుకునే అవకాశం ఇవ్వలేదు. గాలిలో గయ్యమని శబ్దం చేస్తూ కీచు కీచుమంటూ ముందుకు సాగిపోతోంది కేబుల్ కారు. తాము బయలుదేరిన చోటు నుండి 1/2 ఫర్లాంగ్ సుమారు ప్రయాణించింది. అప్పుడే భూమికి 1000 అడుగుల ఎత్తులో బ్రహ్మాండమైన 2 పర్వతాల మధ్యన గాలిలో మేఘాలను తాకుతూ మానవ మాతృడెవ్వరికీ కనిపించనంత దూరంలో తనకి దిక్కెవరు. డేవిడ్ తనని చంపివేయడం ఖాయం. చంపి దీనిలో నుంచి లోయలోకి తోసేస్తే శవం కూడా ఎవ్వరికీ కనిపించదు. తనను చంపి అతడు ఏ విధంగా తప్పించుకుంటాడన్నది అనవసరం. కానీ ఈ దిక్కుమాలిన చావు నుండి తప్పించుకోవడం ఎలా? బుర్ర గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది రాధకు. కళ్ళు బైర్లు కమ్మిపోతున్నాయి. దేవుణ్ణి తలుచుకుంటావా, లేక నన్ను మోసగించి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నావా? కర్కశంగా ఉంది అతడి గొంతు. గెడ్డన్ నిమురుకుంటూ క్రూరంగా చూస్తూ అడిగాడు డేవిడ్. మెల్లగా పిలిచింది రాధ. ఏ, నువ్వు దామోదరానివే కదూ, వికృతంగా నవ్వాడు అతను. దామోదర్ నీకింకా గుర్తున్నాడనమాట. పురుగులాంటి ఆ మనిషిని, కీటకం లాంటి ఆ శాల్తిని నువ్వు మీ నాన్న గుర్తుంచుకున్నందుకు చాలా ఆనందం. ధన కావరంతో పొరలు కమ్మిన మీలాంటి గొప్పవారి కళ్లకు ఇంకా ఆ అర్భకుడైన దామోదరం రూపం గుర్తుందన్నమాట. వెరీ గుడ్. నువ్వు పోల్చుకోలేకపోయినా నువ్వు చచ్చే ముందు నేనే చెప్పాలని అనుకున్నాను. ఎస్, నేను దామోదరాన్ని, కానీ ప్రస్తుతం డేవిడ్ని.
నీ పాలిట యమకింకరుణ్ణి, నీ బాబుని చచ్చే వరకు పీడించబోయే భూతాన్ని. అతని గొంతు నిండా కసి, అతని మాటల నిండా కక్ష. దామోదరం, నా మీద నీకెందుకు కోపం? నువ్వు చంపుతానంటే నేను అడ్డుకోలేని ఆడదాన్ని. నాకు ఆ సంగతి తెలుసు. కానీ నేను నీకు చేసిన అన్యాయం ఏమిటి? నన్ను కడతేరిస్తే నీకు కలిసొచ్చేదేమిటి? భయం భయంగా మాటలు కూడదీసుకుంటూ అంది రాధ. నీ మీద ఎందుకు కోపమా? తెలియక అడుగుతున్నావా, లేక నన్ను ఫూల్ చేయడానికి అడుగుతున్నావా? ఆ రోజు రాత్రి నా తల్లిని దయ్యలేకుండా మీ నాన్నగారు చంపలేదా? ఈరోజు ఏం తెలియని దానిలాగా అడుగుతున్నావు నన్ను? నా తల్లిని నీ తండ్రి ఒక ఆట వస్తువులాగా వాడుకున్నాడు, ఆ తర్వాత ఆమెను విసిరేసినట్టు చంపేశాడు అన్నాడు అతను. నీ తండ్రి నిజంగా వాడే నా తండ్రి అయ్యుంటే నాకిన్ని కష్టాలు ఉండేవా? నా తండ్రి అని గర్వంగా చెప్పుకునేవాణ్ణి. అభన్ శుభన్ తెలియని నా తల్లిని పొట్టను పెట్టుకున్నాడు మీ నాన్న. పెద్ద దగులుబాజీ, నా తల్లి యవనాన్ని చెరుకు రసంలాగా నలిపి పీల్చి పిప్పిచేసి తర్వాత ఉమ్మి పారేసినట్లు కాల్చి పారేశాడు. ఆ విషయం గుర్తుకొస్తే నాకు పిచ్చెక్కిపోతుంది, ఆవేశంతో ఊగిపోతాను, రాధ మెల్లగా అంది. చిన్నప్పుడు మన ఇద్దరం మనసులు విప్పుకొని మాట్లాడుకునేవాళ్ళం. నిన్ను నేను ఏనాడు తేలికగా చూడలేదు. స్వంత అన్నదమ్ముల్లాగే చూశాను తప్ప దూరం పెట్టలేదు, అంతకంటే దుర్మార్గంగా ఆలోచించలేదు. ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత నువ్వు ఇల్లు వదిలి పారిపోతే నీ కోసం నేనెంతగా కుళ్ళి కుళ్ళి ఏడ్చానో నీకు తెలియదు. మాటలు ముగించి అతని రియాక్షన్ కోసం చూసింది రాధ. అందుకని నిన్నీవేళ వదిలేయమంటావు అంతేనా? వికటంగా నవ్వుతూ అన్నాడు. వదిలేయమనడం లేదు, నేను చెప్పేది కాస్త విను, ఆ తర్వాత నన్ను చంపడం న్యాయం అనిపిస్తే చంపు. ఇప్పుడు నా ప్రాణం నీ చేతిలో ఉంది, వదిలేయమంటే మాత్రం వదిలేస్తావా? వదలను, ముమ్మాటికి వదలను. ఇన్నాళ్ళు ఈ బాధను అనుభవిస్తూ ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? నీ మరణం కోసం. నీ కబుర్లు నమ్మే ప్రసక్తి లేదు. కేబుల్ కారు వాల్ పెరగడంతో వేగంగా వెళ్తోంది. మీ నాన్న నీ చావు చూసి ఏడవాలి, అదే నా ఆశయం అన్నాడు వాడు. నువ్వు నా తండ్రిని బాధ పెట్టడం కోసం, అతని మనసును నలిపేయడం కోసం నన్ను చంపుతున్నావు అంతే కదా? ఎస్, అందులో సందేహం ఏమీ లేదు అన్నాడు అతను. వెరీ సారీ దామోదరం, నీ కోరిక ఈ జన్మలో తీరదు. నిన్ను చంపడం అంత కష్టం అనుకున్నావా? లేదు, నన్ను చంపడం సులువే, కానీ నా తండ్రికి ఆ విషయం తెలియజేయడం కష్టం అంటున్నాను. దామోదరం, నాన్నగారు చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది, అందువల్ల నీ కోరిక తీరే మార్గం లేదు. మాటలు మెల్లగా ముగించింది. నో, యు ఆర్ బ్లఫింగ్, నేను నమ్మను ఆయన చచ్చిపోయాడంటే అన్నాడు దామోదరం. నీకు నిరూపిస్తాను అంటూ బ్యాగ్ తీసింది ఆమె. అక్కడున్న పాస్పోర్ట్లో డాటర్ ఆఫ్ లేట్ సో అండ్ సో అంటూ రాసి ఉంది. నా కసి తీరకుండానే చచ్చాడు అని పళ్ళు కొరికాడు దామోదరం. దామోదరం, నన్ను చంపాయి, నేను అడ్డు పెట్టదలుచుకోలేదు, ప్రాధేయ పడదలుచుకోలేదు. నీకో నిజం చెప్తాను, అది నీకు మేలు కలిగించే విషయం. ఒక్క విషయం మాత్రం విను, ఎంతో ఎమోషనల్గా చెప్పింది. ఏమిటది? అతడి గొంతులో కాఠిన్యం. దామోదరం, విషయమంతా చెప్తాను విను. ఆ రాత్రి ఆ ఘోరమైన సంఘటన జరిగిన తర్వాత నువ్వు ఇల్లు వదిలి పారిపోయావు, అందువల్ల జరిగిన దానిలో వాస్తవం నీకు తెలియకుండా పోయింది. నీ ఆచూకీ తెలుసుకునేందుకు నాన్నగారు ఎంతగానో ప్రయత్నించారు, అయితే ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎందుకు? నన్ను కూడా కాల్చి పారేయడానిక? నాకు ఆ సంగతి తెలుసు, అక్కడే ఉంటే నా ప్రాణానికి ముప్పు ఉంటుందని తెలిసే పారిపోయాను. దామోదరం, నువ్వు చాలా పొరపడ్డావు, అందుకే నిజం చెప్తాను విను. నీ తల్లిని చంపింది నా తండ్రి కాదు, మరి నీ తండ్రి, నీ కన్న తండ్రి. నో, నేను నమ్మను, నువ్వేదో కట్టుకథ చెప్తున్నావు అని అరిచాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నువ్వు పుట్టిన కొత్తల్లోనే నీ తల్లి మీద హత్యా ప్రయత్నం చేసి జైలుకెళ్ళాడు నీ తండ్రి. తిరిగి వచ్చి ఆమెని రమ్మన్నాడు, ఆమె రానంది, దాంతో ఆమెని చంపేసి వెళ్ళిపోయాడు. ఆ గదిలో ఆశ్చర్యంగా నిలబడ్డ నా తండ్రిని, అతని కాళ్ళ దగ్గరున్న తుపాకీని చూసి నువ్వు పొరపడ్డావు, జరిగింది ఇది. తర్వాత నాన్నగారికి బ్లడ్ క్యాన్సర్ వచ్చి 4 సంవత్సరాలు మంచం మీద ఉండి కన్నుమూశారు. మంచం మీద ఉన్నంతకాలం పసిపిల్లాడిలా నీకోసం రోధించేవారు. తర్వాత ఆయన ఆస్తి నీకు చెందాలని రాసి కన్నుమూశారు. రాధా, నువ్వు చెప్పేదంతా నిజమా? నమ్మమంటావా? నిజంగా నమ్మమంటావా? రాధా చెప్పు రాధా అంటూ ఆమె భుజాలు పట్టి కుదిపేస్తూ అడిగాడు. అంతవరకు అతనిలో క్రోధం స్థానే దయా జాలి వచ్చేశాయి. తాను చావు నుంచి బయట పడ్డట్టే అని తాను నమ్మిన భగవంతుని మనసులోనే నమస్కరించుకుంది రాధా.
థ్యాంక్ యూ రాధా, థ్యాంక్ యూ సో మచ్. నా కానుకగా ఆస్తిని నువ్వే ఉంచుకో రాధా. నీ మాటలలోని ఆప్యాయత, నీ కళ్ళలో మెరుస్తున్న ఆదరణ నన్ను కట్టి పడేస్తున్నాయి. మాట్లాపి రాధ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. లెటస్ గో బ్యాక్ అంటూ తన కుడివైపుకు ఉన్న బోర్డులో మరొక బటన్ నొక్కాడు. బొయ్యమని శబ్దం చేస్తూ వేగం పుంజుకొని వెనక్కు కదిలి వెళ్ళింది కేబుల్ కార్. దామోదరం, నువ్వు డేవిడ్ ఎలా అయ్యావు? ఆ రోజుల్లో ఇంట్లోంచి పారిపోయి వచ్చేసిన తర్వాత తిండి కోసం నానా అగచాట్లు పడవలసి వచ్చింది. 2 నెలల పాటు రోడ్డు మీద ఎంగిలాకులు లాక్కుని తిన్నాను. తర్వాత కటక్లో ఒక ఫాదర్ నన్ను చేరదీసి ఆశ్రయం ఇచ్చాడు. నాకు తర్వాత అన్ని రకాలుగా తండ్రి ఆయనే అయ్యాడు. ప్రభు సన్నిధిలో నా పేరును డేవిడ్గా మార్చాడు. నాకు చదువు చెప్పించారు. ఉద్యోగం వచ్చే వరకు ఆయన ఆశ్రయంలోనే గడిపాను. 4 నెలల క్రితం ఆయన ప్రభు సన్నిధికి చేరిపోయాడు. అంతలోనే ఆ బృందంతో నేను బయలుదేరడం, నువ్వు వస్తున్నావని తెలియడం, ఇవన్నీ కలలో విషయాల్లాగా జరిగిపోయాయి. ప్రభువుకి నా ఎడల దయ ఉంది, అందుకే కనీసం నిన్నైనా ఇలా దక్కించుకున్నాను అన్నాడు దామోదరం అలియాస్ డేవిడ్. పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. ఈ 15 రోజులు 15 గంటల్లాగా గడిచిపోయే కదూ, మళ్ళీ రేపు బయలుదేరి ఇండియా వెళ్ళిపోతున్నాం. ఎవరి ఊరు వాళ్ళు వెళ్ళిపోతున్నాం, ఎవరి బాధ్యతల్లో వాళ్ళు ఇరుక్కుపోతాం. కానీ ఈ 15 రోజులు జీవితంలో సువర్ణ అధ్యాయంలా రాసుకుని మనసులో దాచుకుంటాం. అవునా, అందరికీ బాధగానే ఉంది. నిజానికి ఈ ట్రిప్ పేరు చెప్పి బరువులు బాధ్యతలు అన్నీ మర్చిపోయి హాయిగా 15 రోజులు ఎంజాయ్ చేశారు. ఇండియాకు వెళ్ళిపోయాక మళ్ళీ మనం కలుసుకోలేమో ఏమో అని అనుకున్నారు అందరూ. రాధ అక్కడున్న వాళ్ళందరికీ తను ఇవ్వాలనుకున్న ప్రజెంటేషన్స్ అన్నీ ఇచ్చేస్తుంది. వాళ్ళందరూ రాధ ఇచ్చిన గిఫ్ట్ని తీసుకుని కంటి నిండా నిద్రపోకుండా కలలు కన్నారు. అన్నీ మధురమైన కలలే. అందరూ ఫ్లైట్ ఎక్కారు. అప్పుడు చూశారు రాధ మెడలోని మంగళసూత్రాలు. అమ్మో, మీరు చాలా మోసం చేశారే మా అందరినీ అన్నారు ఆ 4 కృష్ణులు. అమ్మయ్యా, ఈ 15 రోజుల మొత్తం ట్రిప్లో డేవిడ్ గారు నవ్వడం ఇవాళే చూశాను. ముందు సీట్లోని మురారి అన్నాడు. రాధ పక్క సీట్లో ఉంది కదా, అందుకని ఇక మీదట నవ్వుతూ హాయిగా ఉంటాను అన్నాడు డేవిడ్. విమానం చిన్న కుదుపుతో ఆగింది. ఒక్కరొక్కరే దిగడం ఆరంభించారు. అందరూ లాంజ్లోకి చేరుకున్నారు. ఒక స్ఫురద్రూపి అయిన తెల్లని యువకుడు గబగబా వారివైపు చిరునవ్వుతో వచ్చాడు. జర్నీ బాగా జరిగిందా అంటూ రాధని పలకరించాడు. ఓ వెరీ ఫైన్, బ్రహ్మాండంగా జరిగింది. ఇదిగో ఇతనే మన దామోదరం, నేను మీకు చెప్పాను కదా అంటూ డేవిడ్ను పరిచయం చేసింది. ఓ మీరా అంటూ అతడు డేవిడ్తో కరచాలనం చేశాడు. మొత్తానికి ఈ రష్యాలో దొరికాడన్నమాట అంటూ అంతలోనే మురారి, వంశీ, మురళి, మోహన్ అందరూ వచ్చారు. వారందరినీ పేరు పేరున పరిచయం చేసింది అతనికి. మీతో అన్నిటికీ సస్పెన్సే, ఇంతకీ ఆయన ఎవరో మాకు చెప్పలేదు అన్నాడు మురారి నవ్వుతూ. ఓ చెప్పలేదు కదూ, ఈయన మా శ్రీవారు, పేరు కృష్ణమూర్తి. బిజినెస్లో బిజీ అయిపోయి నన్ను ఒక్కతనే పంపించారు, లేకపోతే ఆయన రావాల్సిందే. బృందంలో సెలక్షన్ అయిన వారిలో ఆయన ఉన్నారు అంది చిన్నగా నవ్వుతూ. రాధ మాటలు ఆపిన తర్వాత విచిత్రమైన నిశ్శబ్దం వారి మధ్యలో 2 నిమిషాల పాటు చోటు చేసుకుంది. ఆ నిశ్శబ్దం భరించలేని కృష్ణమూర్తి అన్నాడు, రండి కూల్ డ్రింక్స్ తీసుకుందాం అంటూ ముందుకు నడిచాడు. కాబోయే శ్రీవారా, మరొకసారి అనుమానం తీర్చుకునేందుకు మెల్లగా అన్నాడు వంశీ. ఆయన మా శ్రీవారే, మా పెళ్ళై 2 సంవత్సరాలు దాటింది, మరి మాకు ఆ విషయం చెప్పకపోవడం అన్యాయం కదూ అన్నాడు మురళి మెల్లగా. నన్ను చెప్పనిస్తే కదా మీరు, అసలు ఎప్పుడైనా ఆ విషయం నన్ను అడిగారా మీరు? చిలిపిగా నవ్వుతూ అంది రాధ. మంగళసూత్రాలు వేసుకోకుండా రావడం మరింత అన్యాయం అన్నాడు మురారి. ఓ సాంప్రదాయ ధర్మరాజా, నా మెడలో పసుపుతాడు ఉంది, ఇదిగో అంటూ జాకెట్ మెడ నుండి కిందకు పసుపుతాడు లాగి చూపించింది. తర్వాత అంది, అక్కడ నుండి బంగారం కొని తెచ్చుకోవాలంటే ఇంతకంటే మంచి మార్గం కనపడలేదు. మరి మొత్తానికి భలే తెలివైన వారు మీరు అన్నాడు మోహన్. మళ్ళీ పాత డైలాగే రిపీట్ చేయాలి. ఏమిటో, నేను చిన్నప్పటి నుంచి అంతే అంది రాధ. కూల్ డ్రింక్స్ తీసుకోవడం అయిన తర్వాత రాధ భర్తతో అంది, ఇవిగో ఈ మంగళసూత్రాలు నా మెడలో వెయ్యండి నాథా, నా మిత్రులందరూ చూసి సరదా పడాలని అనుకుంటున్నారు అంటూ డాలర్స్ గొలుసు అతనికి అందించింది. అగ్నిసాక్షిగా వెయ్యాలేమో అన్నాడు కృష్ణమూర్తి. ఇదిగో అగ్ని అంటూ పైపు వెలిగించి పొగ వదిలాడు డేవిడ్.
కృష్ణ రాధ మెడలో మంగళసూత్రాలు వేశాడు. అందరూ ఆనందంతో చప్పట్లు చరిచారు. మురారి మెల్లగా రాధ పక్కకు చేరి అడిగాడు, మీరు మాకు ఇచ్చిన ఆ ఉత్తరాల్లో ఏముంది? అమ్మో సస్పెన్స్, చెప్పేస్తే ఎలాగా? ఇంటికి వెళ్ళాక విప్పి చూడండి అంది రాధ నవ్వేస్తూ. మీతో అంతా సస్పెన్సే అన్నాడు మురారి కూడా నవ్వేస్తూ. రాధ వాళ్ళందరూ ఆమె గురించి కలలు కంటూ బాధపడుతున్నారని, ఇంటికి వెళ్ళాక చదవమని, వాళ్ల బహుమతులతో పాటు ఆ ఉత్తరాలు ఇస్తుంది ఆ నలుగురు కృష్ణులకి. తన భర్త అయిన కృష్ణమూర్తి చెయ్యి పట్టుకుని అందరికీ టాటా చెప్పి వెళ్ళిపోతుంది రాధ. అందరూ ఆమెకి టాటా చెప్తారు ఎంతో ఆనందంగా. కథ సుఖాంతం, ఒక రాధ నలుగురు కృష్ణులు. ఆడియో నవల రచయిత శ్రీ ద్విభాషం రాజేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ కథాసుధ దేవి.